వీడినెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను నిన్నెక్కడ చూడలేను. నీ అసిస్టెంట్లు కూడా నేను తెలియదారు. అది అంటే సార్ కొత్తోడు సార్, కొత్తగా వచ్చాడు. మీరే ఫీల్ అవ్వకండి. కాఫీ తీసుకుంటారా సార్? నో 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 రవి, సెట్ ఈస్ వెరీ నైస్, చాలా బాగుంది. నేను ఇక్కడ లేను అనుకుని నువ్వు డైరెక్ట్ చేయి. అలాగే సార్, టెన్షన్ వద్దు. ఓకే, నేను ఇక్కడే కూర్చుంటాను. ఆయన కొంచెం అతిగాడు కాబట్టి అలా మాట్లాడాను. తెలుసులేరా సార్, కాఫీ ఇవ్వండిరా. నమస్తే సార్. సంజయ మేడం సార్, మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని. సార్, మేడంకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? రోజు ఇడ్లీ సార్ దగ్గరకు తీసుకెళ్ళు, ఇడ్లీ సార్ దగ్గరకు తీసుకెళ్ళు, ఇడ్లీ 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 అని చంపేస్తుంది సార్. లక్కీగా మీరే వచ్చారు సెట్కి. చూడండి, షీఈస్ వెరీ హ్యాపీ. మీరు వచ్చినప్పటి నుంచి మిమ్మల్నే చూస్తూ మురిసిపోతుంది. ఉండండి మేడం, అసలు విషయం చెప్పనివ్వండి. మీరు సారు కలవపోతారా, అదే సినిమా చెయ్యకపోతారా అని నా ఆశ. ఓకే, విల్ ప్లాన్ ఏ మూవీ. సంధ్య, వాట్స్ యువర్ సెల్ నంబర్? సార్ 99964 సార్, మీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఏం ఫీల్ అయినా మేడం కి ఫోన్ చేయండి సార్. సార్ షార్ట్ రెడీ అయింది, వస్తాను సార్. అదేంటి నీ నంబర్ ఇచ్చా? మరి మీ నంబర్ ఎందుకు? ఈయనకి సినిమాలు ఏవి లేవు, అక్కడ ప్రొడ్యూసర్లు పారిపోతున్నారు. ఆ ఇడ్లీని నేను హ్యాండిల్ చేస్తాగా.